దేశంలో కరోనా విస్తృతంగా ప్రబలుతోందని దాంతో దేశమంతా చిన్న విన్నమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని దేశాది నేతలుగా ఉన్నవారు సకాలంలో స్పందించి సరైన నిర్ణయాలు తీసుకోనందువల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందని టీడీపీ సీనియర్ నేత శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి అభిప్రాయపడ్డారు. మంగళవారమైన తన విలేకరుల సందేశాన్ని వీడియో రూపంలో ఆదా చేశారు. కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి దేశీయంగా ఉన్న కంపెనీలు ముందుకు రావడంతో ప్రధాని అంతా తానే చేసినట్లుగా సంకలు గుద్దుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ తర్వాత కోవాక్సిన్ గాని కోవిషీల్డ్ విషయంలో కూడా దేశీయ సంస్థలు కాస్త ముందుకు రావటం, కోవిడ్ మొదటిసారి తగ్గినప్పుడు ప్రధానమంత్రి గారు సంకలు గుద్దుకున్నారు, నేనే దీనంతటి కారణం, ప్రపంచానికి ఆదర్శంగా నేను నిలిచానని చెప్పుకున్నారు, ప్రపంచానికి నేనే ఔషధాన్ని కనిపెట్టానని చెప్పి ప్రకల్పాలకు పోయారు. రెండో దశ వస్తుందని గమనించుకోకుండా అమెరికాలో కానీ యూరోప్ దేశాల్లో కానీ లేక మెక్సికో బ్రెజిల్ లాంటి దేశాల్లో విస్తృతంగా ఈ వ్యాధి రెండో దశలో ప్రబలి లక్షలాది మంది మరణిస్తూ ఉంటే పట్టించుకోకుండా ఈయన మత ప్రచారాల కోసం లేకపోతే ఎలక్షన్ ప్రచారాల కోసం తిరుగుతూ అసలు విషయాన్ని పక్కన దారి పెట్టించారు. ఫలితంగా ఈరోజున దేశం ఈ పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. ఎంత తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఆ రోజున అయ్యా ప్రధానమంత్రి గారు చప్పట్లు కొట్టమన్నావు కొట్టాము, తాళాలు మోగించమన్నావు మోగించాము, కొవ్వొత్తులు ఎలిగించమన్నావు వెలిగించాము, లాక్డౌన్ అకస్మాత్తుగా లాక్డౌన్ పెట్టి కోట్లాది మంది ఆ వలస కార్మికులు నష్టపోయినా కూడా దాన్ని తట్టుకునేలాగా అందరూ కూడా ఇళ్ళకి పరిమితం అయిపోయారు. మరి ఈ రోజున ఏదైతే నువ్వు సంకలు గుద్దుకొని ప్రపంచానికి రోల్ మోడల్గా నిలిచానని చెప్పుకున్నావు, నువ్వు ఇవాళ రెండో దశ వస్తున్న దానికి ఎందుకు నిరోధించలేకపోతున్నావు? కనీసం ఆక్సిజన్ కూడా సప్లై చేయలేని దౌర్భాగ్యం. ప్రపంచంలో నవ్వుల పాలు చేసేవే దేశాన్ని. ఒక పక్క కోవిడ్ ప్రబలుతూ ఉంటే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ల కోసం 10 సార్లు తిరగాల్సిన కర్మ పట్టిందా నీకు? అసలు ఒక పైపు మొత్తాన్ని లాక్డౌన్ అకస్మాత్తుగా పెట్టి తీవ్ర నష్టానికి గురి చేసావు నువ్వు. ఇవాళ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మత కంజెక్షన్స్ ఉన్నాయి, కంజెక్షన్స్ విపరీతంగా జనాలు పోగైపోతున్నారు. హిందూ మతం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, దాన్ని నిరోధించావు ఎందుకు ఆపలేకపోయావు?